లైవ్‌షోకి తిరిగి స్వాగతం. రాజధాని నిర్మాణాన్ని వైసీపీ అడ్డుకుంటోందన్న మంత్రి ప్రతిపాటి పుల్లారావు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 17% మంది మాత్రమే అవునని 83% మంది కాదన్నారు. ఇక బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పండి, చంద్రబాబు మార్క్ పాలన కనిపిస్తోందా కనిపించడం లేదా? కనిపించడం లేదని అంటే సాంకేతికంగా అభివృద్ధి చెందుతాం, అభివృద్ధి చెందితే ఇప్పుడు కంట్రోల్ అవుతుంది, పెన్షన్లో అవినీతి కంట్రోల్ చేసాం, రెవెన్యూలో కంట్రోల్ చేయడం కోసం మీ భూమి మీ ఇంటికే వెబ్లాండ్ ఏర్పాటు ఇవన్నీ చేసాం, అట్లా అన్ని ఈ పాస్ విధానం ద్వారా పౌర సరఫరాల్లో మార్పు చేసాం, సో అట్లా మార్పు తీసుకొస్తున్నామని ఆయన సలహా సమాధానం చెప్పారు. మీరేమంటారు? చంద్రబాబు గారి పాలన పూర్తిగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పాపం ఇంకా అంటే ఆయన ఏం చేశాడంటే సెంట్రలైజ్ చేసేసారు. ఆంధ్ర రాష్ట్ర పాలనలో కార్యకర్తల నుండి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతినిధులు అందరూ కూడా మీ సొంత ఆస్తులుగా అనుభవించండి, 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నాం కాబట్టి ప్రతి పనిలో కూడా 10% పని 90% మీరు పూరించుకోండియ్యా. మీరు ఆర్థికంగా బలపడితే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, మద్యంతో మత్తులో ప్రజల్ని ముంచేసి వాళ్ళని దగ్గర తీసుకొచ్చేటటువంటి విధంగా ఆయన పాలన కొనసాగుతుంది. ఇంకా చంద్రబాబు పాలన ముద్ర ఏంటి, చంద్రబాబు పాలన అంటే ఏంటి, మసిబూసి మారేడుగా చేసి ప్రచారం చేయటమే కదా. ఆయన చేసేటటువంటి తక్కువ, ప్రచారం చేసుకునేటటువంటిది ఎక్కువ. ఇప్పుడు ఆయన వచ్చినటువంటి, అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చేసిందేంటి, ఎన్నికల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు నోటికి గుర్తొచ్చినటువంటి ప్రతిదాన్ని కూడా ఉచితంగా మీకు చేసేస్తామని చెప్పి సర్వ ఉచితం అని చెప్పి చెప్పాడు. ఓకే, ఈ విధంగా ప్రతిదాన్ని మభ్యపెట్టేటటువంటి విధంగా చెప్తూ చెప్పినటువంటిది ఎక్కడ చేసినటువంటి దాఖలా లేవు. అదే చంద్రబాబు నాయుడు గారి ముద్ర, దోపిడీ విధానమే చంద్రబాబు నాయుడు గారి ముద్ర. అట్లా కాదు, గతంలో పాలనలో కొన్ని మార్పులు సంస్కరణలను ఇవన్నీ ఉండేవి. ఆ మార్పు లేదు, ఇప్పుడు మార్కు ఆ మార్కు ఇప్పుడు కనపట్టలేదు అనేది కొంతమంది భావించారు. సంస్కరణలు ఏమున్నాయి సార్, సంస్కరణలు చేస్తూ వచ్చాడు కదా. ఇప్పుడు రాజధాని కోసరంగా, కేవలం రాజధాని నిర్మాణ కోసరం ప్రపంచ దేశాలు మొత్తం తీసుకొచ్చి ఆంధ్రులు అనేటటువంటి వాళ్ళు లేకపోతే ఇండియన్స్ ఎవరు కూడా అర్హులు కాదు ఇక్కడ నిర్మాణం చేయడానికి అని చెప్పి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఇతర దేశ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేయించి తన వాళ్ళను భాగస్వాములు చేసి తద్వారా సంపాదించుకునేటటువంటి దానికి ప్రయత్నం చేస్తున్నారు. రైతు రుణమాఫీ అని చెప్పారు, చెప్పినటువంటిది ఆయన చేసినటువంటి దాఖలాలు కనపడాల. కనీసం ఇప్పటి వరకు ఆయన వచ్చిన దగ్గర నుంచి అయినటువంటి వడ్డీని తీర్చినటువంటి పరిస్థితులు లేవు. మళ్ళా రైతు శాశ్వతంగా మళ్ళా ఎప్పటికి కోలుకుంటాడో అర్థం కానటువంటి పరిస్థితిగా ఉంది. కనీసం మంచినీళ్ళు సప్లై చేసేటటువంటి పరిస్థితులు లేవు, పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితులు. కాబట్టి ఆయన మార్కు పాలన అంటే బ్రహ్మాండంగా కొనసాగుతుంది, ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టేటటువంటి చంద్రబాబు యొక్క మార్పు పాలన. అందుకని చెప్పారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాయలో పడి ఎన్నికల్లో వచ్చి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుంది, మీరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పి చెప్పారు. ఓకే, ఇన్నాళ్లకు చంద్రబాబు ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా అర్థమైంది. చెప్పారు ఈరోజు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా చేసేటటువంటి జాతిని నష్టపరిచేటటువంటి ఏ పార్టీకి కూడా సమర్థించడానికి వీల్లేదని చెప్పి జఠ్మలానీ గారు చెప్పారు. దాన్ని అనుసరించవలసినటువంటి అవసరం ఉంది. అంటే అసలు చంద్రబాబు నాయుడు గారి విధానాలు పూర్తిగా ప్రజా విరుద్ధమైనటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని గుర్తించినట్లుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని హర్షిస్తున్నాం. ఇప్పటికైనా ఆయన మాటలను అమలు పరిచేటటువంటి విధంగా వైఎస్ఆర్ అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వచ్చి ఆయన వ్యతిరేకిస్తే సంతోషం, ఆయన రూపాయలు బయట పెడితే సంతోషం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా భయంకర అవినీతి జరిగింది. కొంత మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మార్క్ పరిపాలన పూర్వం 9 సంవత్సరాలు ఆయన చేసినప్పుడు డెఫినెట్ గానే అప్పటికి ఇప్పటికీ చాలా వయసు మార్పు ఉంటుంది, ఆయన ఆలోచన మార్పు ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని వృత్తుల వారు అవినీతి కంపెనీ అవుతున్నారు. ఎక్కడా లేదు, మీరు ప్రచారం చేశారు, అదే చంద్రబాబు నాయుడు మార్క్ అనేటటువంటిది అదే.
అవినీతి అవినీతి అని చెప్పి ప్రచారం చేస్తూ ఈ సంఘంలో ఉన్నటువంటి నిత్య పేదవాడి మొదలుకొని ప్రాణరక్షణ కల్పించడం గాని వారి యొక్క జీవిత శాశ్వత భాగోగులను సమీకరించడం గాని రాజశేఖర్ రెడ్డి చేశారు. అంతే కాకుండా సార్, 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు ఇలాంటి అవినీతులు ఏం లేవు. నంబర్ 1, ఇంత పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా ఆశ్చర్యపడే విధంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నిలిచింది. ఏమండి, ఇంకొకటి, సొంత కొడుకు మీదే లక్షల కోట్ల కుంభకోణాలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. నిన్నగాక మొన్న ఓటుకు నోట్ల కేసులో 5 కోట్ల రూపాయలు ఒక ఓటుకు ఇచ్చేటటువంటి విధంగా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు దోపిడీ అనేటటువంటి దాన్ని రాజకీయాల్లో కానీ ఈ రాష్ట్రానికి కొంత మా పార్టీ నాయకులు కూడా మేము కూడా కిటికీలు దవ్వకపోతే ఇంకోళ్ళు దర్వాజలు దవ్వకపోయి ఎస్ కాంగ్రెస్ టీడీపీల కథ చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు దోపిడీని ప్రచారం చేశారు తప్ప మీరు చేసినటువంటి ఇప్పటి వరకు అన్యాయంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఈ రాష్ట్ర ఈ దేశంలోనే పరిపాలన ఎట్లా ఉండాలని నేర్పినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తెలంగాణలో కూడా నీటి వసతులు ఏర్పడాయి అంటే అండర్ గ్రౌండ్ వాటర్ నుండి వ్యవసాయ సమృద్ధిగా పంచుకునేటటువంటి అవకాశం అది చేసినటువంటి తీసుకొచ్చి నేను చెప్తున్నా, ఒకళ్ళు కిటికీలు దెబ్బకపోయారు, ఇంకోళ్ళు దర్వాజలు దెబ్బకపోయారు. తెలంగాణ ఇయ్యాల ఈ పరిస్థితిలో ఉంచిందంటే కేవలం ఆ నాయకులు అని మేమంటాం. ఇంకోటి, ఈ పవన్ కళ్యాణ్ అనేది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ డ్రామా కంపెనీ. పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ఇయ్యాల ఎట్లుందంటే చంద్రబాబు ఆయనది నేను కొట్టినట్టు చెయ్యి, నువ్వు ఏడిసినట్టు చెయ్యి అన్నట్టుంది. అలా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు 15 నెలల పాటు ఎక్కడ కొమ్మినేని గారు ప్రశ్నించే పవన్ అని పేరుందండి, ఆయన పేరే ప్రశ్నించే పవన్. ప్రశ్నించే పవన్ గారు, మేము అడుగుతాం, ఒక్క మాట అడుగుతున్నాం, వాళ్ళ డ్రామా కంపెనీ కాకపోతే ప్రశ్నించే పవన్ 16 నెలల నుంచి ఎక్కడ పోయిందండి? రైతుల నుంచి 1000 ఎకరాల భూమి గురించి అప్పుడు ఎక్కడ పోయారండి? ప్లానింగ్ పోయినప్పుడు ఎక్కడ పోయారండి? గ్లోబల్ టెండర్ పిలిచినప్పుడు ఎక్కడ పోయారండి? వీళ్ళిద్దరు డ్రామా కాకపోతే ఇప్పుడు 16 నెలల తర్వాత వచ్చి నేను ప్రశ్నిస్తా అంటే సేమ్ చిన్నప్పుడు మాట్లాడుకుంటాం కదా, అరే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిసినట్టు చేయరా ఈ డ్రామా కంపెనీ అన్నట్టుంది చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారు. మిత్రుడు టీడీపీ నేను కేసుకొస్తుంది కానీ నాకున్న అంచనా మేరకు మన స్టడీ ప్రకారం సార్ ప్రపంచ స్కామ్లలో ఇది ఒకటి. దాదాపు ఆయన 2020 అన్నాడు అప్పుడు పాలించేటప్పుడు, 2050 కేసులు 3 ఫేజ్లో. ఈ ఇప్పుడు దాదాపు మన లిండో గారు ఓపెన్ గానే అన్నారు, అంటే బీజేపీ మంత్రి మాణిక్యాలరావు కూడా గట్టిగా సమర్థించారు, 30 ఎకరాలు తీసుకుని తీసుకుని మరి ఎక్కడ కడతారు రాజధాని, అది అద్భుతమైనటువంటి వ్యవహారం అని అన్నారు. ఇప్పుడు వారు అట్లా అంటూనే నేనేమంటున్నా, నేనేం చెప్పాలనుకున్నా, మనం మాట్లాడుతూనేమో రాజకీయ పార్టీలను సపోర్ట్ చేసినట్టు. లింగ్డో గారు ఉన్నారు మాజీ ఎన్నికల కమిషనర్, ఏమన్నాడు, ప్రపంచ అంటే ఒక 32,000 ఎకరాల సేకరణ అనేది రైతు నుంచి తీసుకొని తను రియల్ ఎస్టేట్ బిజినెస్, ప్రభుత్వానికి క్యాపిటల్ కట్టే అధికారం నీకు ఇస్తే జపాన్ జర్మనీ సింగపూర్లకు కట్టించే ప్రయత్నం నువ్వు చేస్తున్న పరిస్థితి. తర్వాత మీకు ఇప్పటికే ఈ ఫేజ్కే దాదాపు 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు రొక్కం వచ్చే పరిస్థితి ఉన్నది. అక్కడ కౌంటర్లు ఓపెన్ చేసుకొని మీ మంత్రులన్నీ గూకున్నట్టున్నారు. నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు కనుక బీజేపీ సమర్థిస్తే దానికి కొంత నిజాయితీగా ఉంటుందని ఒక పేరు ఉంది గతం నుంచి, దాన్ని స్లోగా దాన్ని కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం కనుక చేస్తే మీరు చంద్రబాబును సమర్థించండి. ఆయన మిమ్మల్ని ఏం చేస్తుండు, స్పెషల్ స్టేటస్ అడుగుతారు కాబట్టి మీరు ఆయన ఏమంటలేరు. ఇది కనుక జరిగితే మొత్తంగా బీజేపీకి ఉండే భవిష్యత్తులో కూడా నష్టం జరిగే అవకాశం లేకపోలేదు ఒకటి. నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదు అనేది కనుక ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ పోతుండగా ప్రశ్నించడానికి ఆ ప్రాంతాల్లో తిరగండి.
ఇప్పుడు ఈ రోజు ప్రజలందరూ కూడా సమస్యల్లో ఉంటే వాళ్ళ బొందల మీద మీరు క్యాపిటల్ నిర్మాణం చేయాలనుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ఎంత మేరకు సౌభాగ్యం ఆలోచించాలి. చంద్రబాబు మార్పు పాలన, మార్పు పాలన ఏంటి చెప్పనా అంటే అప్పుడు 2020 పెట్టి జనాన్ని ఎత్తిన భస్మాసురం లెక్క జనాన్ని చంపిండు, మళ్ళీ 2050 పేరు మీద ఈ ప్రశ్నించే పవన్ పత్తా లేకుండా పోయింది. ఒక మాట అడుగుతా, పత్తా లేకుండా పోయింది ఇన్ని రోజులు? నిన్న మొన్న స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడినా కొమ్మినేని గారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినా గతంలో ఇదే నరేంద్ర మోడీతో నువ్వు ప్రచారం కొలిగా ప్రజల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? చెప్తున్నాను మీకు సమాధానం. 15 నెలలు అయింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఎస్, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మోడీ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ వల్లే ఆంధ్రప్రదేశ్ టీడీపీ గెలిచింది, అది అందరికి వాస్తవం. దాంట్లో నరేంద్ర మోడీ మీద అతనికి విశ్వాసం ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా 70% మంది పైన ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ లో 80% మంది ప్రజలకు మోడీ మీద నమ్మకం ఉంది. కాబట్టి వేచి చూస్తారంతా, తప్పనిసరిగా త్వరలో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ మీద ఒక అతని మీద రాష్ట్రంలో అనేక మంది యూత్ గానీ మహిళలకు గానీ ఒక తన మీద ఒక ఆయన ముద్ర వేశాడు. ఎలా అంటే ఇతను చాలా నిస్వార్థంగా సొంత అన్ననే వెదిరించి బయటకు వచ్చాడు. అతనికి కొద్ది అభిమానం ఉన్నారు, డెఫినెట్ గా ఉన్నారు. నేను కూడా వ్యక్తిగతంగా అభిమానం తప్పించి సినిమాలు అభిమానం కాదు అతనికి. అయితే మోడీ గారిని వెయిటింగ్ మరిది మోడీ గారు త్వరలో రాష్ట్రం గారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి దౌర్జన్యకరమైనటువంటి భూ దౌర్జన్యకర సేకరణ లాక్కునేటటువంటి దాన్ని నేను విచారిస్తున్నాను, వెళ్ళి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటున్నాను, మళ్ళా చంద్రబాబు నాయుడు కరుస్తున్నాను అనేటటువంటి మాటలు కాదు. ఆయన ఇప్పటి వరకు స్వచ్ఛందంగా ఇచ్చారు ప్రజలతో కలిసి అవసరం. రాజధాని నగరానికి కొన్ని వేల ఎకరాలను గుంజుకున్న తర్వాత మొత్తం కాలినాక కూలిపోయినాక యూనివర్సల్ గ్లోబల్ టెండర్ భూపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి హలో మాట్లాడండి తొందరగా, టైం అయిపోతుంది. హలో దయాకర్ గారు, కేసీఆర్ మార్క్ పాలన, చంద్రబాబు మార్క్ పాలన ఏమిటి తేడా? ఏదైతే అది డుటో అంటున్నారు రెండు కూడా. ఆయన ఆయన ఎర్ర ఆయన ఒక బస్సు కొనుక్కుంటే ఈయన బస్సు, ఆయన కొడుకు సైమన్ లేతే ఈయన కొడుకు, ఆయన జన్మభూమి ఆయన ఏదో గ్రామ జ్యోతి పెడితే ఇంకా ఆయనది, ఈయన లిక్కర్ పెడితే ఆయన లిక్కర్, ఏదంటే ఈయన ట్యాపింగ్ పెడితే ఆయన ఆయన నోట్ పర్ నోటు. దేనికి మీరు తెలుగు ఇది పిల్ల టీడీపీ అంట నేను టీఆర్ఎస్ ఎందుకంటే తల్లి తల్లి టీడీపీ పిల్ల టీడీపీ కొడుకుల్ని రాజు చేయడానికి తండ్రులు పడుతున్న కష్టం మామూలుగా లేదు. దౌర్జన్యంగా సేకరించినటువంటి 33 ఎకరాలే కాకుండా అతి దారుణంగా భూసేకరణ చట్టం అనేటటువంటి దాన్ని
ఆర్డినెన్స్ మూడు సార్లు సెంటర్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ చేయలేకపోతే మళ్ళా ఇప్పుడు తెలంగాణ దేశం తెలంగాణ దేశం ఆంధ్ర దేశాన్ని పాలించాలనుకుంటున్న కేసీఆర్ కు మళ్ళా ఇంకో 10 లక్షల ఎకరాలకు భూ బ్యాంక్ పెట్టి వ్యాపారం చేయబోతున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క పాలన సార్. ఒకటి తెలుగు తెలంగాణ దేశాన్ని ఆంధ్ర దేశాన్ని పాలించాలనుకుంటున్న ఈ రాజుల కాలం ఇదితో కథమైతుందని నేను అనుకుంటున్నా. అది కాకుండా ప్రజాస్వామ్య యుతంగా సిస్టమ్స్ ను కొలాప్స్ కాకుండా చేయండి. ప్రతి సిస్టమ్ ను కొలాప్స్ కాకుండా చేయగలిగితే మీకు అధికారం ఉంటది. ఇక్కడ రాజరికాలను కనుక చేస్తే కానీ చీప్ లిక్కర్ పెట్టడం ద్వారా మాత్రం మీరు నిలబడతారు అనుకోవడం చాలా ప్లాన్ ఆయన 50 తెలుగుదేశం గానే టిఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ ముగ్గురు కూడా వంశ పారంపర్య పార్టీలే. ఆయన కొడుకు రాజశేఖర్ కొడుకు వైఎస్ఆర్ పార్టీ ఒకటే. రాజధాని నిర్మాణాన్ని వైసీపీ అడ్డుకుంటోందన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 17% మంది మాత్రమే మంత్రి గారికి మద్దతు గాను మిగతా 83% మంది వ్యతిరేకంగా ఎస్ఎంఎస్ ఇచ్చారు. అందరికి కూడా ధన్యవాదాలు. రఘురామ్ గారికి, దయాకర్ గారికి, బ్రహ్మానంద్ రెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.